మనందరం తెలుగువారి కంటే కూడా ముందు భారతీయులం. కాబట్టి కేవలం రాష్ట్రంలోని అంశాలే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల మీద కూడా స్పందించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కూడా ఇక్కడి నుంచి స్పందించాలని డిసైడ్ అయ్యాను. అందులో భాగంగా మొదటగా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, నితీష్ కుమార్ గారిని విలేకరులు తన ఇంటి దగ్గరలో జరిగినటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ హత్య గురించి వేసినటువంటి ప్రశ్నకి ఆయన బాగా ఇరిటేట్ అయిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి, మీరు అసలు నన్ను అడుగుతారేంటి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వండి, అంటే ఆధారాలు ఇవ్వడం జర్నలిస్టులు పని అని చెప్పేటువంటి పరిస్థితికి, ఆ ఫ్రస్ట్రేషన్కి ఎందుకు గురయ్యాడనేది ఒకసారి కూలంకషంగా మనం చర్చిద్దాం. అయ్యా, నితీష్ కుమార్ గారు దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఒకప్పుడు సోషలిస్ట్ రాజకీయాల నుంచి ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి మీరు ఇవాళ అధికార కాంక్షతో, మరీ ముఖ్యంగా ఈ టర్మ్లో 5వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీరు భారతీయ జనతా పార్టీ గుప్పెట్లో బందీగా మారిపోయి ఇవాళ మీరు చేస్తున్నటువంటి పరిపాలన కానీ, మీ మాట తీరు కానీ, మీ వ్యవహార శైలి కానీ దేశ ప్రజలు గమనించి విస్మయించి ఉంటా ఉన్నారు. ఎందుకంటే చాలా హుందాగా రాజకీయాలు చేసేటువంటి మీరు నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తట్టుకోలేక ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసినటువంటి మీరు ఇవాళ అధికార కాంక్షతో మీ రాజకీయ అనుభవం అంత వయసు లేనటువంటి తేజస్వి యాదవ్ని ఎదుర్కోలేక దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మీ గురించి స్పందించాల్సినటువంటి అవసరం వచ్చింది ఇవాళ. ఎందుకంటే మీరేమంటారంటే, జర్నలిస్టులను తిరిగి ఏం ప్రశ్నించారంటే, 15 సంవత్సరాల లాలూ రబ్రీ పాలనలో ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దోపిడీలు, దారుణాలు, అన్యాయాలు జరిగాయి, వాటి గురించి మీరు హైలైట్ చేయకుండా నా గురించి మాట్లాడతారేంటి అని. అయ్యా, నితీష్ కుమార్ గారు లాలూ రబ్రీలు బీహార్లో అధికారం కోల్పోయి దాదాపు 15 సంవత్సరాలు అవుతూ ఉంటే ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడతారా బుద్ధి లేకుండా? మీరు అధికారంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతూ ఉంటే, ముఖ్యమంత్రిగా మీరే ఉంటే, ఇంకా 2 సంవత్సరాల తర్వాత కూడా గతంలో ఏదో జరిగింది, ఏదో అన్యాయాలు జరిగాయి, ఎందుకు విమర్శలు చేస్తారు? మీరేమంటారంటే, నిజంగా లాలూ గారు రబ్రీదేవి గారి పరిపాలనలో అంత అరాచకాలు, అంత అన్యాయాలు జరిగి ఉంటే 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒక్క దాన్ని కూడా నిరూపించలేదు? ఇంకా మీకు జర్నలిస్టులు వాటి గురించి హైలైట్ చేయటం ఏంటి? మీరు నిరూపించేసి డైరెక్ట్గా ప్రజల ముందు పెట్టేసేయండి. ఎందుకు మీరు ఈ రకంగా దిగజారుడు వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదేదో లాలూకి సపోర్ట్గా నేను మాట్లాడడం కాదు. ఇది ఒక సోషలిస్ట్ నాయకుడిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నీ దగ్గర నుంచి నేను మంచి చక్కని పరిపాలన, చక్కని వ్యవహార శైలి, నీ యొక్క మాట తీరు గతంలో నిన్ను గమనించినటువంటి వ్యక్తిగా ఇవాళ మీరు దిగజారుతున్నటువంటి మెట్లు చూసిన తర్వాత అధికారం కోసం ఎంతటి వాళ్ళైనా దిగజారాల్సినటువంటి పరిస్థితికి వస్తారు అనేది చూసి విస్మయం చెంది మీకు చెప్పాలని డిసైడ్ అయ్యా. సరే, నేను చెప్పేది బీహార్లో మీకు అర్థం కాదు కాబట్టి అవసరమైతే తెలుగు ట్రాన్స్లేటర్ను పెట్టుకొనైనా సరే, మీరు నేనేం మాట్లాడానో ఒకసారి అనండి, దేశ ప్రజలు నీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు అంత దుర్మార్గుడు అయితే, అంత నీచుడైతే, అంత నికృష్టుడు అయితే, మీరు గతంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని ఆయన కుమారుడైనటువంటి తేజస్వి యాదవ్ గారికి డిప్యూటీ సీఎంగా పదవి ఇచ్చినప్పుడు మీరు అంత దుర్మార్గుడితో అధికారం కోసం పొత్తు పెట్టుకున్నారా? అయితే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా అనౌన్స్ చేస్తే వాళ్ళ పార్టీ దాన్ని వ్యతిరేకించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినటువంటి నువ్వు ఇవాళ మళ్ళీ అదే ఎన్డీఏతో ఎందుకు కలిశావు అంటే నీ దగ్గర సమాధానం లేదు అధికారం కోసం తప్ప ఇంకేమీ కనిపించట్లా నాకైతే. ఇవాళ నీకు తక్కువ సీట్లు వచ్చినా కానీ నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారనేటువంటి కృతజ్ఞతతో, ఏ రోజు ఆ సీటు పోద్ది అనేటువంటి భయంతో ఇవాళ నువ్వు బందీగా మారిపోయి దేశం ఇంట్రెస్ట్, రాష్ట్రం ఇంట్రెస్ట్ కంటే కూడా నీ పదవిని కాపాడుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా నీ వ్యవహార శైలి, నీ యొక్క మాట తీరు, నీ ఫ్రస్ట్రేషను, నీ ఇరిటేషను చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడూ కూడా నువ్వు దిగజారిడి మాటలు మాట్లాడడం కానీ, నువ్వు నీచమైనటువంటి మాటలు మాట్లాడడం కానీ, ఈ రకంగా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇరిటేట్ అయిపోవడం కానీ నేను ఎప్పుడు చూడలే. ఈ మధ్య కాలంలో అది విపరీతంగా ఎక్కువైంది. ఎందుకు ఎక్కువైందంటే అది వయసుతో ఎక్కువైంది కాదు, పదవి పోతుందేమో అనేటువంటి భయంతో పదవిని కాపాడుకోవడానికి నువ్వు రాజకీయంగా దిగజారుతూ ఉంటే ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో మరొక ఉన్నతమైనటువంటి నాయకుడు కూడా ఈ రకంగా తయారయ్యాడే అని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యువతకి ఆదర్శంగా ఉండాల్సినటువంటి మీ జనరేషన్, మీరు ఈ రకంగా తయారయ్యి దేశ ప్రజలకి, బీహార్ ప్రజలకి మీరు ఏ రకమైనటువంటి సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి.
చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా మొన్న 30 ఏళ్ల కుర్రాడి మీద 65 ఏళ్ల నువ్వు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నువ్వు నిన్ను 3 చెరువుల నీళ్లు తాగించాడు తేజస్వి యాదవ్. అతనేదో మహానాయకుడు గొప్ప నాయకుడు అయి కాదు, నీ పరిపాలనలో లోపాలు, నువ్వు ఒక మాట మీద నిలకడగా ఉండకపోవడం. ఒకసారి కాంగ్రెస్తో జేడీయూతో కలుస్తావు, మళ్ళీ బీజేపీతో కలుస్తావు, మళ్ళీ బయటకు వస్తావు, మళ్ళీ వాళ్ళతో కలుస్తావు, మళ్ళీ సొంతగా పోటీ చేస్తానంటావు, ఒక స్టాండ్ అంటూ లేదు. మీ పార్టీలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా పాపం పక్కకు తోసేసావు, కేవలం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు అని. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకించినటువంటి నువ్వు ఇవాళ అదే పార్టీకి బానిసగా మారిపోయావు. దేశ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఆ కబంధ హస్తాల నుంచి బయటికి రా. ఏమవుద్ది, 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, ముఖ్యమంత్రి పదవి ఉంటే ఎంత, ఊడితే ఎంత? కనీసం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిలబడిన వాడిగా, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పోరాడినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతావనేది గుర్తుపెట్టుకొని ఒక్కసారి గతంలో నీ చరిత్రని, ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ప్రవర్తనని నువ్వే ఒక్కసారి రివ్యూ చేసుకోమని చెప్పి నితీష్ కుమార్ గారికి నా సలహా.